వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది వాట్సాప్ నిర్వాహకులు. గంట 45 నిమిషాల తర్వాత వాట్సాప్ పనిచేస్తోంది. 12:30 నుంచి వాట్సాప్ ఆగిపోయింది, మెసేజ్లు వెళ్ళలేదు. అటు దాదాపు 12:30 నుంచి వాట్సాప్ పనిచేయలేదు, మెసేజ్లు కూడా వెళ్ళలేదు. టీ మార్క్, బ్లూక్ టీ మార్క్ కూడా చూపించలేదని చెప్పి చాలామంది చెప్పారు. అట్లాగే దాని వాట్సాప్ చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటుంది, అది మా దృష్టికి వచ్చిందని మెటా సంస్థ కూడా చెప్పింది. దాదాపు 12:30 నుంచి, అంటే గంట 45 నిమిషాల తర్వాత వాట్సాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. అట్లాగే దేశమంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లకు ఇప్పుడే వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ సేవలు ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాయి. కొన్ని గంటలుగా మూగపోయిన వాట్సాప్ దాదాపు 2 గంటల తర్వాత తన సేవల్ని పునరుద్ధరించింది. మెటా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. కొన్ని గంటలుగా ప్రపంచమే ఆగిపోయినట్టయింది. రోజు 1000 కోట్ల మెసేజ్లు, డౌన్లోడ్స్ జరుగుతాయి. వాట్సాప్ వీడియో కాల్స్తో మాట్లాడుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో ఒకరితో ఒకరికి కనెక్టివిటీ బంద్ అయిపోయింది. ప్రతి క్షణం వాట్సాప్ చెక్ చేసుకోవడం అలవాటైంది, దాంతోపాటే అనివార్యమైంది. ఇప్పుడు కొన్ని గంటలుగా వాట్సాప్ ఆగిపోవడంతో యూజర్లు గందరగోళంలో పడ్డారు. వాట్సాప్ సేవలు ఆగిపోవడం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తోంది. మొదట్లో ఫోన్ ప్రాబ్లమో లేదంటే నెట్వర్క్ సమస్య అనుకున్నారు చాలామంది. తర్వాత వాట్సాప్ సర్వీస్లోనే ప్రాబ్లం ఉందని అర్థమైంది. ఇక మెసేజ్లు రావడం పోవడం అన్నీ కూడా బంద్ అయ్యాయి, బ్లూటిక్ కనిపించడం లేదు. ఇలా అన్ని సమస్యలు వచ్చాయి. 180 దేశాల్లో 350 కోట్లకు పైగా యూజర్లున్నారు. ఇక వాట్సాప్ ఇష్యూకి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ రెడ్డి లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి, గంట 45 నిమిషాల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది కదా రాజశేఖర్ రెడ్డి గారు? అవునండి చెప్పండి. గంట 45 నిమిషాల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ప్రాబ్లం కారణం ఏంటంటారు? ప్రాబ్లం కి స్పెసిఫిక్ గా ఈ కారణం అంటూ కంపెనీ అనౌన్స్ చేస్తే గానీ తెలియదండి. వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ దీనికి రీజన్ నా గెస్ ఏంటంటే, ఈ మన దీవాళి పండుగ సందర్భంగా ఇండియా గానీ వరల్డ్ వైడ్ నుంచి ఇండియన్స్ కానీ అంటే చాలా డేటా వాట్సాప్ లో ఒకరికి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడము, వీడియోస్ అప్లోడ్ చేయడము, స్టేటస్ మెసేజెస్ అప్లోడ్ చేయడము అండ్ వాయిస్ కాల్స్ విపరీతంగా వాడడం వల్ల మేబీ సర్వర్స్ మీద ఓవర్లోడ్ అయ్యి డౌన్ అయ్యే ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డౌన్ టర్న్ ఈ ఏషియన్ కంట్రీస్ లోనే అయ్యింది, అంటే ఇండియా, బంగ్లాదేశ్ ఈ ఏరియాస్ లోనే ఎక్కువగా అయింది. కొన్ని వేరే వేరే కంట్రీస్ లో కూడా న్యూస్ వస్తున్నాయి డౌన్ అయినట్టు. బట్ కంప్లీట్ గా ఈసారి మాత్రం వాట్సాప్ లో స్టేటసెస్ కానీ, చాట్ మెసేజెస్ కానీ, వాయిస్ కాల్స్ కానీ, పేమెంట్ సిస్టమ్స్ కానీ కంప్లీట్ గా అన్ని అవుటేజ్ వచ్చాయండి ఈసారి. లాస్ట్ 1-1.5 అవర్ నుంచి కంప్లీట్ గా డౌన్ అయింది, ఇప్పుడిప్పుడే రిస్టోర్ అవుతున్నాయి. అన్లెస్ అంటిల్ మనం కంపెనీ అఫీషియల్ గా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చింది ఇస్తే తప్ప మనకి రీజన్ తెలియకపోవచ్చు. బట్ నా ఐడియా ప్రకారం ఈ ఎక్కువ డేటా ఓవర్లోడ్ అయి ఉండొచ్చు దీవాళికి పంపించే విషస్ కానీ. జనరల్ గా ఇండియాలో ఏంటంటే ఒక్కొక్కరు 100 మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటారు, ఆ సైజు చూడకుండా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తుండడం, స్టేటస్ మెసేజెస్ గా పెద్ద పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయడము, అవి లో రెజల్యూషన్ ఫైల్స్ అప్లోడ్ చేయకుండా హై రెజల్యూషన్ ఫైల్స్ అప్లోడ్ చేయడం, దీనివల్ల డేటా ఓవర్లోడ్ అయ్యి సర్వర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో డౌన్ అయింది, ఎస్పెషల్లీ డేటా ఓవర్లోడ్ వల్ల అయింది. కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే 2021 లో కూడా ఇట్లా 2-3 అవర్స్ డౌన్ అయింది వేరియస్ కంట్రీస్ లో. అప్పుడు రీజన్ ఏంటంటే బేసికల్ గా వాళ్ళ టెక్నికల్ సైడ్ ఇష్యూ వచ్చింది, డిఎన్ఎస్ రిలేటెడ్ సర్వర్స్ ఇష్యూ, అప్పుడు డౌన్ అయింది. బట్ ఇప్పుడు మాత్రం మేజర్ గా నేను ఊహించేది ఏంటంటే డేటా ఓవర్లోడ్ అవ్వడం వల్లనే. అంటే దివాళీ సందర్భంగా ఎక్కువ డేటా అప్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చిందంటారా? అలా అది ఒక ఛాన్స్ అయి ఉండొచ్చు అని నా గెస్ అండి. జనరల్ గా అయితే అన్లెస్ అంటిల్ ఇప్పుడు వాట్సాప్, ఈ ఫేస్బుక్ కొద్దిసేపటి తర్వాత వాళ్ళు అంటే ప్రెస్ రిలీజ్ లాగా ఇస్తారు, నోట్ ఇస్తారు ఎందుకు డౌన్ అయిందని, అప్పటిదాకా మనకి తెలియదండి. ఐదర్ ఇట్ మేబీ టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, సర్వర్స్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఆర్ వర్షన్స్ అప్డేట్ చేసే టైంలో కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి, ఒక్క రీజన్ అని మనం స్పెసిఫిక్ గా చెప్పలేము. సార్, 2021లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది కదా, అప్పుడు ఎంత టైం పట్టింది? అప్పుడు ఆల్మోస్ట్ 2-5 గంటల టైం పట్టిందండి అన్ని కంట్రీస్ లో రిస్టోర్ చేయడానికి. అప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వర్స్ అని ఉంటాయి, వాటి ఇంటర్లింకింగ్ వల్ల చిన్న ఇబ్బంది రావడంతో ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ 3 సైట్స్ కూడా డౌన్ అయినాయి అప్పుడు 2021లో వచ్చినప్పుడు.
సార్ కొందరు భయపడి అన్ఇన్స్టాల్ చేశారు, వాళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న డేటా ఏమన్నా లాస్ అవుతారా? అన్ఇన్స్టాల్ చేసుకుని అంటే అన్లెస్ అంటిల్ వాళ్ళు క్లౌడ్ లో గానీ గూగుల్ డ్రైవ్ లో గానీ ఐక్లౌడ్ లో గానీ డేటా స్టోర్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని అంటే వాట్సాప్ లో వాళ్ళు రిస్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్టోర్ చేసుకోక మాత్రం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రిస్టోర్ చేసిన తర్వాత రిస్టోర్ చేసేటప్పుడు ఒక జాగ్రత్తగా మనం రిస్టోర్ చేయాలి అనే ఆప్షన్ ని చెక్ చేయాలి. ఒకవేళ రిస్టోర్ అయితే అదృశ్యం ఉంటే రిస్టోర్ అవుతాయి, లేదంటే పర్మనెంట్ గా ఉన్న డేటా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు. ఇదే ఇష్యూపై మాట్లాడడానికి ఐటీ హఫీజ్ గారు లైన్లో ఉన్నారు. హఫీజ్ గారు చెప్పండి, దాదాపు గంట 45 నిమిషాల తర్వాత వాట్సాప్ మళ్ళీ అందుబాటులోకి వచ్చింది, ఈ ప్రాబ్లమ్ కి ప్రధాన రీజన్ ఏమనుకోవచ్చు? యాక్చువల్లీ అంతా సర్వర్స్ లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, డేటా సర్వర్స్ డౌన్ అయిన కారణంగా అంతరాయం ఏర్పడింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఒక ఐటీ ఎక్స్పర్ట్ గా మీరు ఏమనుకుంటున్నారు, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? దాదాపు గంట 45 నిమిషాల పాటు పట్టింది. అవునవును, యాక్చువల్లీ ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఒకటే కంపెనీ మెయింటైన్ చేస్తుందిగా, మెటా వాళ్ళు. సో దాని కారణంగా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి కొంచెం టైం పట్టి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జనరల్ గా వాట్సాప్ కి ఇటువంటి సమస్య రావడం మొదటి టైం, ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. తొందరగానే వాళ్ళు రెక్టిఫై చేశారు, కాకపోతే ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుందని చెప్పారు. సార్ డేటా ఎక్కువగా ఈ ఫెస్టివల్ సందర్భంగా డేటా ఎక్కువగా ఓవర్లోడ్ అవడం వల్ల, అప్లోడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరు దానికి రీజన్ అనుకోవచ్చా? అదొక రీజన్ కారణం కూడా అవ్వచ్చు. ఇప్పుడు దీపావళి సందర్భంగా చాలా మంది విషెస్ చేసుకున్నారు, కొన్ని కోట్ల మెసేజెస్ అటు ఇటు మూవ్ అయ్యాయి కాబట్టి ఎక్కువ డేటాను హ్యాండిల్ చేయడానికి మరి వాళ్ళ సర్వర్ మేనేజ్ చేయలేకపోయిన కారణంగా కూడా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ ఒక ఐటీ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పండి, మనం ప్రతిసారి అంటుంటాం కదా సర్వర్ డౌన్ అయింది అని చెప్తుంటాం, సర్వర్ డౌన్ కు ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది? దానికి చాలా కారణాలు ఉంటాయి. యాక్చువల్లీ అక్కడ ప్రాపర్ గా మనకు సర్వర్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ ఇవన్నీ మెయింటైన్ చేసి డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటామో అక్కడ అలాగే పెద్ద పెద్ద డ్రైవ్స్ లలో వీళ్ళు డేటాను అయితే స్టోర్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకు ప్రాపర్ గా కూలింగ్ లేకపోయినా, లేకపోతే పవర్ సప్లై ప్రాపర్ గా లేకపోయినా, ఇంకా చాలా రకాల కారణాల వల్ల ఈ సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఆఫీస్ గారు. వాట్సాప్ సేవలు ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాయి. కొన్ని గంటలుగా మూగబోయిన వాట్సాప్ దాదాపు 2 గంటల తర్వాత తన సేవల్ని పునరుద్ధరించింది మెటా సంస్థ. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది. వాట్సాప్ సేవలు ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాయి. కొన్ని గంటలుగా మూగబోయిన వాట్సాప్ దాదాపు 2 గంటల తర్వాత తన సేవల్ని పునరుద్ధరించింది మెటా సంస్థ. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. కొన్ని గంటలుగా ప్రపంచమే ఆగిపోయినట్టయింది. రోజు 1000 కోట్ల మెసేజ్లు, డౌన్లోడ్స్ జరుగుతాయి. వాట్సాప్ వీడియో కాల్స్తో మాట్లాడుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో ఒకరితో ఒకరికి కనెక్టివిటీ బంద్ అయిపోయింది. ప్రతి క్షణం వాట్సాప్ చెక్ చేసుకోవడం అలవాటైంది, దాంతోపాటే అనివార్యమైంది. ఇప్పుడు కొన్ని గంటలుగా వాట్సాప్ ఆగిపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. వాట్సాప్ సేవలు ఆగిపోవడం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. మొదట్లో ఫోన్ ప్రాబ్లమో లేదంటే నెట్వర్క్ సమస్య అనుకున్నారు, తర్వాత వాట్సాప్ సర్వీస్లోనే ప్రాబ్లం ఉందని అర్థమైంది. మెసేజ్లు రావడం పోవడం అన్నీ కూడా బంద్ అయ్యాయి, బ్లూటిక్ కనిపించడం లేదు, ఇలా అన్ని సమస్యలు వచ్చాయి. 180 దేశాల్లో 350 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.